योगी आदित्यनाथ ఈ పేరు చెప్తే తెలియని వాళ్ళు బీజేపీలో ఉండరు మేబీ ఇకపై ఇండియాలో కూడా ఉండరేమో హైట్ చూసి అండర్ ఎస్టిమేట్ చేస్తే డెప్త్ చూపించి భయపెట్టే రకం ఈయన మీకు గుర్తుందా మోడీ మొన్న యూపీ ఎలక్షన్ క్యాంపెయిన్ కు వచ్చినప్పుడు యూపీ ప్లస్ యోగి ఉపయోగి అన్నారు ఆ తర్వాత అమిత్ షా వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రధానమంత్రి అభ్యర్థి యోగినేనా అంటే తప్పే ముందే అన్నారు అది యోగి ఆదిత్యనాథ్ స్థాయి पार्टी की ओ क्रेडिबल सैनिकुडिगा गोरखपूर् पीठाधिपतिगा ऐदु सार्लु गोरखपूर् नियोजकवर्गानिकि एंपीगा अन्नितिकी मिंची तोलिसारे यूपी सीएम गा तनदैन मुद्र वेसुकुन्न योगी रूटे सेपरेट उत्तर प्रदेश योगी आदित्यनाथ ओंटी चेत्तो बीजेपी की विजयान अंदिंचारु एन्निकल टाइम लो समाजवादी पार्टी कास्त टेंशन पेट्टिना ए मात्रं बेदरलेदु योगी चाला मंदी बीसी लीडर्लनु तम वैपु तिप्पुकुन्नप्पटिकी कूडा बीजेपी मुख्यमंत्री अभ्यर्थिगा योगी తనదైన స్టైల్లో రాజకీయాన్ని నడిపించారు రైతు చట్టాలు లకింపూర్ ఘటన ఉన్నావ్ అత్యాచారం కేసు పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా యోగి జమానాలో యూపీ ఎదుర్కొన్న సవాళ్లు ఎన్నో చాలా విషయాల్లో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటిని తోసిరాజని బీజేపీకే ప్రజలు పట్టం కట్టారు ఎన్నికల టైంలో చాలా కీలకమైన నేతలు బీజేపీని వదిలి సమాజవాది పార్టీకి వెళ్ళారు అయినా ఓటర్లు మాత్రం బీజేపీతోనే ఉన్నట్టు ఇప్పుడు వస్తున్న ఫలితాలు చూస్తే అర్థమవుతుంది बीजेपी ప్రభుత్వం పై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ గత 5 ఏళ్లలో అమలు చేసిన పథకాలు శాంతి భద్రతల తీరు ఇలాంటి అంశాలతోనే బీజేపీ క్యాంపెయిన్ చేసింది గత ప్రభుత్వాల టైంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను గుర్తుచేస్తూ అలాంటి పరిస్థితిని కొని తెచ్చుకోవద్దని పదే పదే హెచ్చరించింది ప్రధాని మోదీ హోమ్ మంత్రి అమిత్ షా సహా ఇతర స్టార్ క్యాంపెయినర్లంతా ఈ అంశాన్నే పదే పదే ప్రచారం చేశారు వీటికే ప్రజలు మద్దతు పలికినట్లు తెలుస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలి యోగి ఆదిత్యనాథ్ ప్రచారాస్త్రం 80 వర్సెస్ 20 80% వర్సెస్ 20% ఈనినాదంతోని యూపీ ఎన్నికల్లోకి వెళ్ళిరు యోగి ఆదిత్యనాథ్ ఆయన మాటల్లో 80% మంది బీజేపీ మద్దతుదారులు మిగతా 20% ప్రతిపక్షాలకు మద్దతుదారులు అంటూ ఆయన ప్రచారం చేశారు కానీ ఇది హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు హిందువుల్ని రెచ్చగొట్టేందుకు ఈ కామెంట్లు చేశారని అప్పటిలో పెద్ద దుమారం రేగింది అయినా ప్రజలు వాటిని పెద్దగా పట్టించుకున్నట్లయితే ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే కనిపించడం లేదు ఇప్పుడు చూస్తే ఈ 80-20 రేషియోనే బాగా వర్క్ అవునైనట్లు కనిపిస్తుంది హిందూల ఓట్లు ఏకమత్తంలో బీజేపీకి పడేలా చేయడంలో యోగి ఆదిత్యనాథ్ సక్సెస్ అయ్యారు బీజేపీని విజయ తీరాలకు చేర్చింది కూడా ఈ ఫార్ములానేలా కనిపిస్తుంది వివిధ కులాల నేతలు బీజేపీని వీడుతున్నప్పటికీ కూడా ఏ మాత్రం ఓట్లు చీలిపోకుండా కాపాడుకున్నారు ఆయన ఆయా కులాల్లో వ్యతిరేకత ముద్ర పడకుండా చూసుకున్నారు ముఖ్యంగా సో ఇన్ని కారణాలు వర్క్ అవుట్ అయ్యి యోగి మళ్ళీ ఓసారి యూపీ సింహాసనాన్ని అధిష్ఠించనున్నారు సో ఈ జోరు యూపీతోనే ఆగుతుందా पीएम पोस्ट वरकु वेल्तुंदा आदित्यनाथुडि प्रभ एला उंडनुंदि अनेदि कालमे निर्णयिंचालि।